నేను డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ అండ్ ఎస్థెటిక్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. అండ్ ఆల్సో నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ దగ్గరలో ఉన్నటువంటి ఇక బర్కత్పురంలో ఉంది. సమ్మర్ స్టార్ట్ అయింది, మరి ఈ యొక్క సమ్మర్ వలన చర్మానికి ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయా? ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దుష్ఫలితం ఏంటంటే హీట్ ర్యాష్, దీన్ని సమ్మర్ ర్యాష్ అనేసి, ప్రిక్లీ హీట్ అనేసి, స్వెట్ ర్యాష్ అనేసి అని కూడా అంటూ ఉంటాం. ఇది ఎందుకు వస్తూ ఉంటుందంటే మన యొక్క బాడీలో చర్మం లోపల స్వెట్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి, మా బాడీ మొత్తం ఉంటాయి, దీన్ని ఎక్రైన్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దీనిలో స్వెట్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది, ఉత్పత్తి అయ్యేసి అది చర్మం లోపలికి వాటి యొక్క డక్ట్ రూపంలో, స్వెట్ గ్లాండ్ నుంచి స్వెట్ డక్ట్ వచ్చేసి దాని యొక్క పోర్ నుంచి చర్మం లోపలికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ సమ్మర్ వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ యొక్క హీట్ వలన, హీట్ పెరగడం చేత, ఈ యొక్క హ్యూమిడిటీ కూడా పెరగడం చేత, అది ఎక్సెసివ్ స్వెట్ అనేటువంటిది ప్రొడ్యూస్ అయ్యేసి సమ్మర్లో ఉన్నటువంటి ఐటమ్ కానివ్వంటే అప్పర్ మోస్ట్ లేయర్లో ఉన్నటువంటి లేయర్స్ బలిచైపోతాయి బికాస్ ఆఫ్ ది స్వెట్ వలన, వాటర్ వలన. అప్పుడు ఈ యొక్క పోర్ అనేటువంటిది క్లోజ్ అయిపోతుంది. పోర్ అనేటువంటిది క్లోజ్ అవ్వడం చేత ఏమవుతుందంటే స్వెట్ యొక్క పోర్ నుంచి బయటికి పోకుండా లోపలనే ఉండిపోతుంది. అప్పర్ స్కిన్లోనే ఆ యొక్క స్వెట్ ఉండేసి స్టేటం కార్నియం కిందనే ఆ యొక్క స్వెట్ అనేటువంటిది స్కిన్లోకి రిలీజ్ అవుతే అప్పుడు దాన్ని మెలేరియా క్రిస్టల్ అయినా, అంటే చిన్న 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 చిన్నటువంటి బాడీ పైన వాటర్ పొక్కులు లాంటి చిన్న చిన్న పొక్కులు వస్తూ ఉంటాయి. కిడ్స్ లోపల నియోనెట్స్ అప్పుడే అంటే 1 ఇయర్ లోపల ఉన్నటువంటి బేబీ లోపల చూస్తూ ఉంటాం. సో వీటిని ప్రిక్లీ హీట్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట, మిలీరియా క్రిస్టల్ అని అంటాం వాటిని. ఆ యొక్క స్టేటం కార్యం కాకుండా దానికంటే కొంచెం కింది లేయర్ లోపల, అంటే ఎపిడర్మిస్లోనే లోపల, అప్పుడు ఈ యొక్క స్వెట్ స్కిన్లోకి రిలీజ్ అవుతే ఆ యొక్క స్వెట్ డక్ట్ చుట్టూ మైల్డ్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది కనుక కొంచెం స్కిన్ మీద రెడ్ కలర్తో కూడినటువంటి పొక్కులు వచ్చేసి బాగా దురదపెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్ని మిలీరియా రుబ్రా అని అంటూ ఉంటాం. ఈ యొక్క స్వెట్ డక్ట్ లోపల ఈ యొక్క స్వెట్ అనేటువంటిది డెర్మిస్లో అక్యుములేట్ అయ్యేసి కింది చర్మంలో, అంటే డెర్మిస్లోకి ఈ యొక్క స్వెట్ కానీ డెర్మిస్లో రిలీజ్ అయితే అప్పుడు స్వెట్ డక్ట్ చుట్టూ పెద్ద ఇన్ఫ్లమేషన్ వచ్చేసి గడ్డలు ఫామ్ అయ్యేసి ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా దురదతో కూడుకున్నటువంటి స్వెల్లింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట స్కిన్ పైన. అప్పుడు దాన్ని మెలీరియా ప్రొఫండా అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క ప్రిక్లీ ర్యాష్, హీట్ ర్యాష్ అనేటువంటిది మెలీరియా క్రిస్టల్ అయినా, మెలీరియా రుబ్రా, మెలీరియా ప్రొఫండా అనేటువంటి 3 రకాలుగా ఉంటుంది. ఇది ముఖ్యంగా స్వెట్ అధికంగా వచ్చేటువంటి వాళ్ళు. ఈ యొక్క సమ్మర్ వచ్చినప్పుడు కాటన్ గుడ్డలు, బ్రీతబుల్ ప్రాసెస్ అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి. అంటే కాటన్ గుడ్డలు ధరిస్తే చాలా మంచిది. ఇది స్వెట్ అబ్జర్వ్ అవుతూ ఉండాలి. తర్వాత ఎండలో కాకుండా షేడ్స్ లోపల, అంటే కొంచెం నీటిలో పనిచేసుకుంటే చాలా మంచిది. అధికంగా సేపు ఎండలో పనిచేస్తే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా నీటిలో వస్తూ ఉండాలి, బాగా వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో దీనికోసం కంగారు పడాల్సిన పని లేదు. దీని లోపల మనకు పౌడర్స్ కూడా దొరుకుతాయి, యాంటీ పర్స్పిరెంట్ పౌడర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. తర్వాత క్యాలమిన్ లోషన్ కూడా అప్లై చేసుకుంటే బాగానే పనిచేస్తూ ఉంటుంది. తర్వాత మాయిశ్చరైజర్స్ కూడా అప్లై చేసుకోవాలి. సమ్టైమ్స్ సన్స్క్రీన్స్ కూడా అప్లై చేసుకుంటే మంచి రిలీఫ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు మేము కొన్ని యాంటీబయాటిక్స్ కానీ, ఆ ర్యాష్ తగ్గడం కోసం కొన్ని ఇన్ఫ్లమేషన్ తగ్గడం కోసం కొన్నిసార్లు కొన్ని స్టెరాయిడ్ క్రీమ్స్ కానీ, కొన్ని ట్యాబ్లెట్లు కానీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. Thank you.